హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము తోటకూర టమాటా కర్రీ చేయబోతున్నామండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు ఏదైనా కూడా చాలా మంచిది కదండి హెల్త్కి, అందులోనూ తోటకూర చాలా చాలా మంచిది. ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ తోటకూర టమాటాని చాలా ఇష్టంగా తింటారండి. మేము చేసే పద్ధతిలో కానీ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వీక్లీ వన్స్ అయినా తింటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం తగ్గుతాయి అండ్ హెల్త్కి చాలా మంచిది. ఇది మేము మా ఇంట్లో ఎలా చేస్తున్నామో చూపిస్తున్నామండి. ఈ తోటకూర టమాటా చాలా రకరకాల ప్రాసెస్లో చేస్తూ ఉంటారు, బట్ మేమైతే ఇదే ప్రాసెస్లో చేస్తాము. ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టంగా తింటాం మేమందరము. ఫ్రెష్గా ఉన్న ఆకుకూర తీసుకోవాలండి. లేతగా ఉన్న ఆకుకూర, ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరతోటి మనము ఈ తోటకూర టమాటో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే మేము 3 కట్టలు తోటకూర తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము. 2 టమాటాలు, 1 ఆనియన్, 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు, కట్ చేసుకున్న టొమాటోలు వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు చక్కగా మగ్గాయి. రుచికి తగినంత కారం వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాటర్ వేసుకుందాం. ఇలా కొంచెం పొంగుతూ ఉన్నప్పుడు మనం తోటకూర వేసుకుందామండి. దంచిన వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసుకుంటున్నామండి. చూసారు కదా, ఈ క్వాంటిటీనే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు కూడా వేసుకున్నాం కదా, అది కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. కొత్తిమీర వేసుకుందాం. సో ఈ అరోమా అంతా ఈ కర్రీకి పట్టిద్దండి. ఈ వెల్లుల్లి దంచి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆ వెల్లుల్లిలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి యాడ్ అవుతుంది కాబట్టి తినేటప్పుడు అరోమాగా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మూత పెట్టి ఉడికించుకోవాలి. తోటకూర చక్కగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పప్పుగుత్తితో మెదుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము, మీరు సాల్ట్ చెక్ చేసి వేసుకోండి. ఈ తోటకూరని ఇలా మెత్తగా మెదుపుకుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా మన తోటకూర టమాటా కర్రీ రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి అయితే అసలు చాలా చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. వీక్లీ వన్స్ అయినా ఇలా తినండి. ఇది రైస్లో ఈ వేడివేడిగా ఈ తోటకూర టమాటా కర్రీ వేసుకొని దాంతో అరటికాయ వేపుడు కానీ, బంగాళదుంప వేపుడు కానీ, ఒక ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే అసలు ఈ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఇది ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.